సార్ మీరు కూర్చోండి సార్ కూర్చోండి సార్. మీరు అబ్దుల్ ని చంపడానికి చేసిన ప్రతి సెటప్ ని తిలక్ చాలా తెలివిగా క్యాప్చర్ చేశాడు. ఫుటేజ్ అంతా ఎడిట్ రూమ్ లోనే ఉంది. హలో, వాట్ ద హెల్ ఇస్ దిస్? తిలక్ షూట్ చేసిన ఫుటేజ్ లో ఒక్క ఫ్రేమ్ కూడా టెలికాస్ట్ అవడానికి వీల్లేదు. అంతలోనే నీకెలా తెలుసు? ఐ నో మ్యాన్. ఓకే, వాట్ హ్యాపెన్డ్ ఇస్ హ్యాపెన్డ్. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఆ ఫుటేజ్ ని మొత్తం కొనేస్తాను. లేదు లేదు, ఎంటైర్ ఛానల్ నే కొనేస్తాను. రేట్ చెప్పండి. Come on, Subbu, come on. What's your price? ఎంత ఇస్తావు బాస్? 50C. ఒక్క ఫుటేజ్ కూడా బయటకు వెళ్ళకూడదు. ఏంటి బాస్, 50 ఇచ్చేసి తొక్కేద్దాం అనుకుంటున్నావా? ఈ ఫుటేజ్ గాని బయటకెళ్ళి ఎయిర్ లోకి వెళ్ళిందంటే మీ 1000 కోట్ల సామ్రాజ్యం అలాగే కుప్పకూలిపోతుంది. 100C, సింగిల్ పేమెంట్. 100 కోట్ల ఛానల్ ప్రాపర్టీ, ఎక్విప్మెంట్, ఆల్ యువర్ ఓల్డ్ మూవీ రైట్స్ అన్నిటికి కలిపి. మా లాయర్ ని తీసుకుని మీ ఆఫీస్ కి 15 మినిట్స్ లో వచ్చేస్తాను. ఆ ఫుటేజ్ నుండి ఒక మిల్లీ సెకండ్ కూడా బయటకు వెళ్ళకూడదు. దానికి నువ్వు అష్యూరెన్స్ ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. 100 కోట్లు, మీరందరూ 10 కోట్లు తీసుకోండి. నా అప్పులు గిప్పులన్నీ ఓ 30 కోట్లు పోతే ఆ ట్యాక్సులు గీక్సులు కట్టేశానంటే నేను అలాగే గచ్చెక్కేస్తాను. వీరస్వామి, అందరినీ బయటకు పంపేసి ఆ ఎడిటింగ్ రూమ్ ని లాక్ చేసే. సార్ వద్దు సార్. సార్, నేను పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది సార్. సార్, ఏంటి సార్ ఇలా మారిపోయారు సార్? ప్లీజ్ సార్, సార్ ఒక్క నిమిషం సార్. పోయిపోయి ఆ గుంట నక్కక మీ ఛానల్ నమ్ముతారా సార్? ఏదేవైనా వాడు గుంట నక్క. ఆ తిలక్ నక్క గుంట నక్కే, కుక్క ఊరకొక్కే, చిరుత ఒంటరి చిరుతే, ఈ మూడు కలిస్తేనే సింహం. ఈ సింహం గర్జన ఎలా ఉంటుందో ఆ గుంట నక్కకు చూపించాలిగా. అంతేనా సార్? నేను ఇంకేదో అనుకున్నాను సార్. తిలక్ ఆ షేడ్ దగ్గర పనిచేసేవాడే మన దగ్గర ఉన్నాడు, ఎవడో తెలుసా సార్? మీకు తెలుసా సార్? తిలక్, నీకు కళ్ళు ముందున్నాయి, నాకు ముందే ఉన్నాయి, కానీ నా చూపు వెనకుంటుందయ్యా. ఎలా సార్? పుట్టపడిచి మీరు ఇంతేనా సార్? సరే, మ్యాటర్కి రా. ఈ రూమ్ లో అక్కడక్కడ సీసీ కెమెరాలు పెడదాం. వాడు ఏమేం బాగుతాడో అవన్నీ రికార్డ్ చేసి అలాగే ఎయిర్ లోకి పంపేద్దాం. సార్, వర్కౌట్ అవ్వచ్చు సార్, పాత ఐడియా సార్, కనిపెట్టేస్తారు సార్. మరైతే దీనికంటే నీ దగ్గర కొత్త ఐడియా ఉందా? నా దగ్గర కొత్త ఐడియా ఏం లేదు సార్, కానీ అంతకంటే ఓల్డ్ ఐడియా ఒకటి ఉంది. సార్, ఆల్ దిస్ వీడియోస్ ఆర్ ఫేక్, మానిపులేటెడ్, డ్రామా. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్, ఇట్స్ నాట్ ట్రూ. ఏంటి? వన్ సెకండ్, ఐఎంబీ మినిస్టర్ నుండి ఫోన్. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ప్రకటిస్తుంది. తీవ్రవాదులు సహకరించినటువంటి తెలుగు తల్లి టీవీ టెలికాస్ట్ ఆపేద. అక్కడికి ఎవరిని రానివ్వకు. ఓకే సార్. సుబ్రహ్మణ్యం ఇలాగా తీవ్రవాదులు సహకరిస్తారని ఎవరు ఊహించలేదు. సార్, రండి రండి, నన్ను వీరాస్వామి అంటారు, అయ్య గారికి అని. అయ్యా వచ్చారయ్యా. అయ్యే అయ్యే, నమస్తే. బయట ఐఎమ్ రామచంద్ర, లాయర్ అండ్ లీగల్ అడ్వైజర్ ఫర్ జన్వన్ టీవీ. టేక్ యువర్ సీట్. ఇన్ఫాక్ట్ నన్ను నేనే నమ్మను, కాబట్టి మీ ఫోన్స్ అన్ని ఇచ్చండి. సార్, ముందు వాళ్ళు ఏదైనా ఫుటేజ్ కాపీ చేసి పెట్టినారో మనం క్లారిఫై చేసుకోవాలి సార్. ఫుటేజ్ ఎడిట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళనే లేదు, అన్ని నా కంట్రోల్లోనే ఉన్నాయి. యూనో, ఆ ఛానల్ నుంచి వచ్చిన గొర్రె ఒకటి దీనంతటిని సూపర్వైజ్ చేస్తూనే ఉంది.
అగ్రిమెంట్ ఇవ్వు. మనం ఫోన్లో మాట్లాడుకున్న టర్మ్సే, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. నౌ సైన్ ది అగ్రిమెంట్. ఓం నమశివాయ. ఎక్కడ చూసినా స్కెచ్లే. ఓ వీరస్వామి, కొద్దిగా పెన్ తీసుకురా. ఇదిగోనయ్యా. శ్రీరామ జయం. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. రారా నా మామ అరటికాయ బజ్జి. What the hell is this? రారా నా మామ అరటికాయ బజ్జి. నీ మైండే దొబ్బి, నీ బతికే బస్ స్టాండ్. స్టాప్. మైండ్ బ్లాక్ అవుతోందా? పిచ్చి పట్టిందా నీకు? నేను గీకింది చూడలేదా? నిన్ను కూడా గీకుతూనే ఉంటాను. బుల్షిట్. నా టీవీ ఒక్క నిమిషం కూడా ఆగిపోకూడదని నేను ఇంతగా అప్పు చేశాను. నా టీవీ మొత్తాన్ని బ్లాక్అవుట్ చేసావు కదూ. నీ ఛానల్ ని నీ చేతుల ద్వారానే బ్లాక్అవుట్ చేసి చూపిస్తాను. యు వాంట్ టు బ్లాక్అవుట్ మైన్ మై ఛానల్? ఏ బాస్, నవ్వింది చాలు. నీకు అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? నువ్వు నా ఛానల్ కి ఒక బ్లాక్ షీప్ ని మాత్రమే పంపించావు. నేను నీ ఛానల్ కి బ్లాక్ షీప్ మందనే పంపించా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట తెలియకూడదు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. అర్థమైందా? మన నలుగురికి మాత్రమే తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు. ఓకేనా? చెప్పరా పాండు, మొదలు పెట్టవయ్యా. నేను భావన ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారా? ఎందుకు? తను రాసుకున్న క్రీమ్ ఎలా ఉందో చూడడానికి. ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ రా. లైవ్ నేను చూసుకుంటాను. నేను చూడడం లైవా? వెళ్ళు. ఏమి గెలక్కో. సంబంధించి ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కోదాడ ప్రాంతంలో జానపద కార్యక్రమాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. ఎంతో మంది పాల్గొన్న ఈ జానపద కార్యక్రమంలో అందరూ ఇప్పుడే అందిన ముఖ్యమైన సమాచారం. తీవ్రవాదిని ముద్రపడిన అబ్దుల్ తన నిర్దోషి అన్న వివరాలను తెలుగు తల్లి టీవీ ద్వారా మనకు అందించాడు. ఆ దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. కానీ ఎవరిని చంపడానికి కాదు, ఎంతో మంది చంపుతుందిగా. ఆ తీరపత గ్లోబల్ డ్రాగన్ ఫ్యాక్టరీ అన్యాయాన్ని ఎదిరించి కలెక్టర్ కి మొన ఇవ్వడానికి ఆ సూట్ కేసుతో అక్కడికి వెళ్ళాను. సార్, ఎందుకు సార్ ఫీట్ మారిపోయింది? ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే ఇంజెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంది చంపుతుందిగా ఆ తీరపత గ్లోబల్ డ్రాగన్ ఫ్యాక్టరీ. సార్, ఇది మన ఛానల్ కి అగైన్స్ట్ గా ఉంది సార్. కలెక్టర్ కి మొన ఇవ్వడానికి ఆ సూట్ కేసు అక్కడికి వెళ్ళాను. ఈ క్లిప్పింగ్స్ ఎవరు ఇచ్చారు సార్? ఇవన్నీ షెడ్యూల్ లోనే లేవే. ఎవరు ఇచ్చారు సార్? మీకు నువ్వు మూసుకుని బయటికి పోరా. సార్, ఇదంతా తప్పు సార్. నా ఉద్యోగం పోతుంది సార్. సార్, ఏయ్ రే రే, తప్పుకోరా, స్టాప్ చేయాలి. సార్, న్యూస్ ఫినిష్ చేసి మన సినిమా వేశారు సార్. ఎలా జరిగింది? ఆ ఫోన్ ఇవ్వు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతరాయానికి చింతిస్తున్నాం అన్న ఈ బోర్డుని చూసి ఎన్ని రోజులయ్యింది. దూరదర్శన్ లో చూసాం జగన్. మనం అనుకున్నట్టే పీసీఆర్ లో బుల్టన్ ఎడిటర్ వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నన్ను తప్పకుండా చంపేస్తాను. నేను చావడం ఖాయం, కానీ నా చావుకి అర్థం లేదు. ఎందుకు నిలబడి చూస్తున్నావు? కూర్చొని చూడవయ్యా. కానీ వాళ్ళ అసలు రంగు ఏంటో. పంతులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందా? సునామీకి ఆనకట్ట వేస్తావా? పండు, వాట్స్ హ్యాపెనింగ్? జగన్ ఎక్కడ? పీసీఆర్ లో పేగలవు. దాని బాబు ఎంసీఆర్ కి వెళ్ళి పేగలవా? వెళ్ళి పీకో.
జగన్ ఓపెన్ ది డోర్ జగన్ డోర్ తెరు ప్లీజ్ జగన్ ప్లీజ్ తలుపు తెరు జగన్ నా మాట విను ఏంటో ప్రజలకి తర్వాత అర్థమవుతుంది జన్మన్ టీవీకి సంబంధించిన మోసాలను ప్రపంచానికి తెలియజేసి కళ్యాణ్జీ చూడు బాగా చూడు నీ జన్మన్ టీవీ పూర్తిగా తెలుగు తల్లి టీవీగా మారడం చూడు తిలక్ నన్ను నమ్మిన వాళ్లకు నేను ఎన్టీఆర్ ని కానీ ఇలాంటి ద్రోహులకు నేను ఎస్విఆర్ ని Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Sethupathi. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.